name is Lakshya. Hi, I'm B. Sahasra. You are from Hyderabad. కొన్ని ఫేమస్ కట్టడాలను చెప్పబోతున్నా. నెంబర్ వన్ ఉస్మానియా యూనివర్సిటీ. 1918లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కట్టించింది అనమాట. 1917 దీని యొక్క ఫర్మాన్ జారీ చేశారు. సార్ ప్యాట్రిక్ గేట్స్ అని ఒక కమిటీ ఏం చేసిందంటే ఉస్మానియా యూనివర్సిటీ కట్టడానికి ఒక ప్లేస్ కావాలి కదా, కాబట్టి అలీఖ్మెట్ దగ్గర 1400 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, అక్కడ మీరు కట్టుకోవచ్చు అని చెప్పింది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ కట్టడానికి హెల్ప్ చేసిన పర్సన్స్ ఎవరు అంటే సయ్యద్ అలీరాజా, ఇంకా నవాబ్ యార్జంగర్. ఈ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరంటే జాస్పర్, యాక్చువల్గా నా బెల్జియంకి చెందిన ఆయన. దీని ఇది కట్టడానికి మెయిన్గా పింక్ స్టోన్ యూజ్ చేశారు. ఇది కట్టడానికి హెల్ప్ చేసిన కంపెనీస్ ఏవేవంటే హ్యూమన్ పెప్ కంపెనీ, ఇంకా హైదరాబాద్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఫలక్నామ ప్యాలెస్ గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. ఫలక్నామ మీనింగ్ ఆకాశ అర్థం. దీన్ని కట్టించింది వికార్ ఉల్ ఉమ్రా. ఈయన పైగా డైనాస్టీకి చెందిన ఆయన. దీన్ని 1884లో మార్చి థర్డ్న స్టార్ట్ చేసి 1893లో కంప్లీట్ చేశారు. దీని ఆర్కిటెక్ట్ విలియన్ వార్డ్ మారెట్. విలియన్ ఇటలీ చలువరాయితో ఇంగ్లాండ్ చెక్కతో దీన్ని కట్టించారు. ఇది తేలాకారంలో ఉంటుంది. ఫలక్నామ ప్యాలెస్ని 2010లో హోటల్గా చేంజ్ చేశారు. ఇప్పుడు మనం గోల్కొండ కోట గురించి చెప్పుకుందాం. కాకతీయుల టైంలో గోల్కొండ కోటని మమకారం అని పిలిచేవారు. ఈ గోల్కొండ కోట వరంగల్ చెందిన రాజు కృష్ణదేవ్, ఇంకా బహమనీ చెందిన రాజు మొహమ్మద్ షఫీ ఇద్దరు 1360 జైలు ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ఈ అగ్రిమెంట్లో కృష్ణదేవ్ మొహమ్మద్ షాకి గోల్కొండ కోటని ఇచ్చేసింది అనమాట. ఈ మొహమ్మద్ షా చనిపోయిన తర్వాతకి 1518లో సుల్తాన్ కూలీ కుతుబ్ షా దీన్ని ఆక్యుపై గోల్కొండ ఆక్యుపై చేసుకొని ఫ్రీడమ్ ప్రకటించుకుండు. ఫరిష్టా అనే హిస్టోరియన్ ఏమని రాసిందంటే ఈ గోల్కొండ కోటలో ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుగుతుంది అని రాసిందనమాట. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సారీ ఈ గోల్కొండ కోటకి 8 ప్రవేశ ద్వారాలని, ఫస్ట్ మెయిన్ ప్రవేశ ద్వారాన్ని ఫతే దర్వాజా అని పిలుస్తారు. ఇంకా దీనికి 87 బ్రిడ్జ్లు ఉన్నాయి. 1687లో ఈ గోల్కొండ కోటను ఆక్యుపై చేసుకుంది. రాష్ట్రపతి నిలయం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్లోని బొల్లారంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో వైస్రాయ్ నిలయం అని పిలిచేవారు. తర్వాత దీన్ని నిజాం తీసేసుకుండు. ఈ మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇండియా గవర్నమెంట్ నిజాంకి 60 లక్షలు ఇచ్చి దీన్ని కొనుక్కుండు. తర్వాత ప్రతి సంవత్సరం 15 డేస్ ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని వెళ్ళేవారు. అట్లా 1984 దాకా వచ్చారు. 1984 నుంచి రావట్లేదు. తర్వాత అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 15 డేస్ ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నప్పుడు ప్రతి రాష్ట్రపతి ఇక్కడికి వచ్చి 15 డేస్ రెస్ట్ తీసుకొని వెళ్ళేవారు. ఈ రాష్ట్రపతి నిలయం దగ్గర బాగుంటుంది, చెట్లు పూలతోటి బాగుంటుంది గార్డెన్ లాగా. ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియం గురించి చెప్పుకుందాం. ఈ సాలార్జంగ్ మ్యూజియం ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియం గురించి చెప్పుకుందాం. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఈ నిజాం అని ఒక నిజాం ఉంటారు. నిజాం కింద ముగ్గురు ప్రధానమంత్రులు ఉంటారు. వాళ్ళ ముగ్గురికి సాలార్జంగ్ అనే బిరుదు ఇచ్చారు. అదే సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3 అని పిలిచేవారు. వాళ్ళ రియల్ నేమ్స్ మీర్ తురాబ్ అలీ ఖాన్, మీర్ నాయక్ అలీ ఖాన్, మీర్ యూసఫ్ అలీ ఖాన్. సాలార్జంగ్ 3 ఇక సాలార్జంగ్ మ్యూజియం కట్టించిండు. ఎందుకు కట్టించిండు? మాకంటే సాలార్జంగ్ సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే నిజాంకి సంబంధించిన వస్తువులు కానీ సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టుకుందామని కట్టించింది అనమాట. 1968 నుంచి ఈ సాలార్జంగ్ మ్యూజియంలో సాలార్జంగ్ సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే నిజాంకి సంబంధించిన వస్తువులు కానీ పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో మనం బాగా అట్రాక్ట్ చేసే థింగ్స్ ఏవేవంటే ముసుగుతో ఉన్న పాలతో తయారు చేసిన రబాకా విగ్రహం, ఇటువై ఒకవైపు అందమైన స్త్రీ ఒకవైపు వీరుడు ఇద్దరు కలిసి ఉన్న చెక్క బొమ్మతో తయారు చేసిన ఒక విగ్రహం, ఇంకా ఒక యూరోపియన్ ఆర్ట్స్, ఇవన్నీ మనకు బాగా అట్రాక్ట్ చేస్తాయి సాలార్జంగ్ మ్యూజియంలో. తారామతి బరాదారి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. తారామతి బరాదారి గోల్కొండ కోట దగ్గర ఉంది. స్క్వేర్ షేప్లో ఉంటుంది. దీనికి 12 ద్వారాలు ఉంటాయి. అబుల్ హసన్ తానీషా టైంలో తారామతి ప్రేమమతి వీరిద్దరు సిస్టర్స్, వీరిద్దరు ఇక్కడికి వచ్చి డాన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం నిజాం కాలేజ్ గురించి చెప్పుకుందాం. ఈ నిజాం కాలేజ్ 1887లో ఏర్పాటు చేశారనమాట. హైదరాబాద్ సిటీ కాలేజ్, ఇంకా మద్రాసా ఏ ఆలియా, ఆ రెండింటిని కంబైన్ చేసి 1887లో నిజాం కాలేజ్కి ఏర్పాటు చేశారు. ఈ నిజాం కాలేజ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరంటే అఘోరనాథ్ ఛటోపాధ్యాయ.
ఈ నిజాం కాలేజ్ లో చదువు మెట్రికులేషన్ చదువుకొని ఎగ్జామ్ రాసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే రామకృష్ణ ప్రసాద్. ఈ నిజాం కాలేజ్ లాల్ బహదూర్ స్టేడియం ముందు ఉందన్నమాట. ఈ నిజాం కాలేజ్ ని అసద్ బాగ్ అని కూడా పిలిచేవారు. ఈ నిజాం కాలేజ్ నవాబ్ ఫక్రుల్ ముల్క్ యొక్క రెసిడెంట్. చార్మినార్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. చార్మినార్ ని కట్టించింది మహమ్మద్ కూలీ కుతుబ్ షాయి. ఇది ఎప్పుడు కట్టించారంటే 1591లో దీన్ని కట్టించారు. ఇది కాజియా స్టైల్లో దీన్ని కట్టించారు. కొంతమంది ప్లేగ్ వ్యాధి వచ్చి కొంతమంది చనిపోతున్నారు, అందుకని ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా ఈ చార్మినార్ని కట్టించారు. 50 మీటర్స్ ఎత్తులో నాలుగు వైపులా నాలుగు మినార్లు ఉన్నాయి. ఆ మినార్ల పైన డోమ్లు ఉన్నాయి. మనం చార్మినార్ కింద నుంచి పైకి వెళ్ళడానికి 149 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రిటిష్ రెసిడెంట్ గురించి చెప్పుకుందాం. ఈ బ్రిటిష్ రెసిడెంట్ 1803 కట్టించారు అనమాట. ఎవరు కట్టి 1803 కట్టారు. ఎవరు కట్టించారు? కిట్ ప్యాట్రిక్ అనే ఆయన కట్టించింది. బ్రిటిష్ రెసిడెంట్ కిట్ ప్యాట్రిక్ అనే ఆయన కట్టించింది. ఈయన ఈ బ్రిటిష్ రెసిడెంట్ యొక్క ఇంజనీర్స్ ఎవరెవరు అంటే రాయల్ బ్రిటిషర్స్, ఇంకా మద్రాస్ చెందిన రస్సేల్. ఈ బ్రిటిష్ రెసిడెంట్ కి ముందు ముఖద్వారంలో 56 అడుగుల పొడవులో 6 స్తంభాలు ఉంటాయి. మనం మెట్ల దిగేటప్పుడు ఇటుపక్క కూర్చున్నటువంటి సింహ బొమ్మలు ఉంటాయి. నెక్స్ట్ ఈ దీని యొక్క ఈ బ్రిటిష్ రెసిడెంట్ యూరోపియన్ స్టైల్లో కట్టారనమాట. ఫైట్ టెంపుల్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫైట్ టెంపుల్ అబిచ్ లోని తిలక్ రోడ్డు దగ్గర ఉంది. కొంతమంది పార్సీలు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళేవారు. దీన్ని ఎప్పుడు కట్టించారంటే 1904లో దీన్ని కట్టించారు. ఇది ఇండో యూరోపియన్ స్టైల్లో దీన్ని కట్టించారు. 2001లో హుడా ఇంటాక్ట్ వారసత్వ అవార్డు వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ కట్టడాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.